ఆదరించి స్వీకరించుకుంటారు.
విశ్వేశ్వర హరిచర్మాంబర సర్వేశ్వర సర్వేశ్వర కోటప్పకొండా త్రికోటేశ్వర కోటప్పకొండేశ్వర హర హర నమ శివాయ శివ శివ ఓం సదాశివాయ సదాశివాయ హర హర శంకర మహాదేవా శంకర మహాదేవా శ్రీకళాధర గంగాధర శివ శివ శంకర సదాశివాయ శాయాంబర దిగంబర హస్తిలింగేశ్వర శ్రీలింగేశ్వర నందీశ్వర శ్రీశర్లపురమణ పద్మతీశ్వర వెంకటాధర గౌరీశ్వర హర హర నమ శివాయ శివ 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 ఓం సదాశివాయ సదాశివాయ హర హర శంకర మహాదేవా శంకర గంగాధర శివ శివ శంకర సదాశివాశివాయాంబర దిగంబర పన మనోహర నటరాజ శివ హర హర శంకర మహాదేవాంద్రకళాధర గంగాధర శివ శివ శంకర సదాశివ శంకర సదాశివాశాయాంబర దిగంబర దిగంబర ఒకసారి ప్రాంగణాలు కూర్చున్న పెద్దలు మరి మాతలు మీరు ఒకసారి రెండు చేతులు పరిగెత్తి అందరు నాతో పాటు నమశివాయ మంత్రం చూద్దాం ఒకసారి కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఎవరికైతే శివానుగ్రహం కావాలనుకుంటారో వాళ్ళందరూ రెండు చేతులు పరిగెత్తి మరి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందడం ఒకసారి రెండు చేతులు పరిగెత్తి సార్ ప్రాంగణంలో మీరు కూడా గణేష్ యూత్ మరి పెద్దలు అవకాశం ఉన్నందుకు రెండు చేతులు పరిగెత్తి ఏంది స్వామి రెండు చేతులు ఎత్తకపోతే భగవంతుడు వరే కూడా నాకు తెలిసిన స్వామి కానీ అనొచ్చు కానీ అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అయ్యా నీవు లేకపోతే మేము లేవు నీవే దిక్కు చాలామంది పల్లెటూరులు అనుకుంటుంటాం ఆయన రెండు చేతులు ఎత్తేసాడు నా దగ్గర ఏం లేదు అంటాం రెండు చేతులు ఎత్తడం అంటే నా దగ్గర ఏమీ లేదు అని సాక్షాత్తు ఆ యొక్క పరమశివునియందు ఎదురు నిలబడి అలాగే వారి కుమారుడైనటువంటి వినాయకుడు ఎదురు కూర్చొని అయ్యా నా దగ్గర ఏమి లేదు నీవే ఇవ్వు అని చెప్పి రెండు చేతులు పెగెత్తడం అంటే నా దగ్గర ఏమి లేదు అని చెప్పటం మన దగ్గర ఏముందో ఏమి లేదు ఆయన మొత్తం తెలుసు కనుక రెండు చేతులు పెగెత్తి ఎప్పుడైనా సరే ఏ నామ సంకీర్తన చేసినా రెండు చేతులు పెగెత్తి అయ్యా నీవే దిక్కు అని చెప్పడం అన్నమాట నా దగ్గర ఏమి లేదు అని చెప్పడం ఒకసారి రెండు చేతులు పెగెత్తి నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ 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 కొంతమంది మహోడు పడుతున్నారు రెండు చేతులు పెగెత్తడానికి ఏం స్వామి రెండు చేతులు పరిగెత్తండి మరి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు కావాలి కదా రెండు చేతులు పరిగెత్తి చెప్పండి యూత్ పిల్లలు మీరు కూడా మరి ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచంలో లేకుండా పోవాలని మరి మనసారా కోరుకుంటూ మరి ఆ పరమశివుణ్ణి ఒకసారి రెండు చేతులు పరిగెత్తి నమశివాయ మంత్రం మారు మురుగు పోవాలి సంతగుడిపాడు కాలనీలో ఒకసారి రెండు చేతులు పరిగెత్తి నమ శివాయ 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 శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ శంభో శంకర నమ శివాయ 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 నమ శివాయ
తీసావాకి బొమ్మలు చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావాసావాళ్ళు చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా, మట్టి తీసావా. గోపలన్న కట్టించాను, కోటీశ్వరుని చేశాను, గోపలన్న కట్టించాను, సిరి సంపదలను శిథిలం చేసి రాజీలోన కలిపేస్తున్నాను, మట్టి తీసావాను చేసావా, ప్రాణం కోసావా, అయ్యప్ప మనిషిని చేసావాట్టి తీసావా. శివగిరి వాసనే.